మన దేశంలో పాకిస్తాన్ నుంచి వచ్చి మన ప్రజల్ని కాల్చి చంపి బాంబులు పెట్టి పేల్చి అల్లకల్లోలం చేసి అరాచకాలు చేస్తే కసబ్ లాంటోడికి ఉరేయొద్దు అని చెప్పి ఉపన్యాసాలు ఇచ్చేటువంటిది మన నాయకులు ఉంటారు. అలాగే వాళ్ళకి మానవ హక్కులు ఉండాలి, ఆడేదో దారి తప్పాడు తప్పించి చాలా మంచి పిల్లగాడు, వాడిని కసబ్ లాంటి ఉరి తీయొద్దు అంటూ అర్ధరాత్రి పుట్ట కోర్టులను నిద్రలేపి మరి న్యాయమూర్తులతో వాదనలు చేసి ఉరి శిక్షను ఆపించుకునేటువంటి ప్రయత్నం చేస్తుంటారు. అట్లాగే ఈ దేశపు ప్రజాస్వామ్య సౌధమైనటువంటి దేవాలయమైనటువంటి పార్లమెంటుని పేల్చేయడానికి కుట్ర పన్నితే అఫ్జల్ గురు లాంటి వాళ్ళని ఏం చెయ్యొద్దు అంటూ ఇదే మేధావులు కోర్టులలో అర్ధరాత్రి పొట్ల జడ్జిల్ని నిద్రలేపి విచారణ జరిపిస్తారు. ఇది భారతదేశంలో ఉన్నటువంటి అతి మేధావితనం వల్ల వచ్చినటువంటి దౌర్భాగ్య దరిద్రపు పరిస్థితి. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే తేడా వచ్చిందంటే తాట తీయడం ఎట్లాగో అమెరికాను చూసి నేర్చుకోవాలి. ఒకడొచ్చి అక్కడ టవర్స్ కూలిస్తే ఆ కూల్చునోడి ప్రాణం తీసేదాకా నిద్రపోలేదు. బిన్ లాడెన్ అనేటువంటి వాడు పాకిస్తాన్ అధ్యక్షుడి ఇంటికి సమీపంలో తలదాచుకుని ఉంటే లోపల ఉన్నటువంటి బొరియల్లోకి వెళ్ళి చంపినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే సద్దాం హుస్సేన్ లాంటి వాడిని ఏం చేశారో తెలుసు. తమకి థ్రెట్ అంటే వాడి నాశనం చేయకుండా నిద్రపోరు. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే తాజాగా ఇరాన్ ఈ మధ్యకాలంలో ఓ పక్కన వ్యవహారాలు నడుపుతూనే ఉంది, అమెరికాతో స్నేహం చేస్తూనే ఉంది, రెండో పక్కన అణుబాంబులు తయారు చేస్తుంది, అది కొన్ని దేశాలకు అమ్ముతుంది, టర్కీ లాంటి దేశాలకు ఇరాన్ అమ్ముతుంది అన్నటువంటి సాక్ష్యాలు కూడా బయటపడినాయి. పెట్రోల్ బంకులు లేదా పెట్రోల్ ఉత్పత్తుల ద్వారా ఆదాయం పెద్ద ఎత్తున గడిస్తున్నటువంటి వేళ ఆ డబ్బులతో ఒక కొత్త ఇస్లామిక్ రాజ్యాలు సృష్టించాలనుకుంటున్నటువంటి దశలో దాని మీద రిస్ట్రిక్షన్స్ పెట్టింది. కాకపోతే రిస్ట్రిక్షన్స్ పెట్టినా ఆ స్థాయిలో ఆయిల్ వనరులు వేరే చోట నుంచి లేవు కాబట్టి దేశాలు మనలాంటి వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళినే కొనుక్కుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆ ఇరాన్ చేస్తున్నటువంటి వ్యవహారాలు ఏదైతే అమెరికాకి వ్యతిరేకంగా అమెరికాని దెబ్బ కొట్టడానికి జరుగుతున్నటువంటి వ్యవహారాలు ఉందో దాన్ని బేస్ చేసుకుని తాజాగా యాక్టివిటీ నడిచింది. అదే ఇరాన్ సైనికాధికారి ఎవరైతే ఈ పేలుళ్ళకి ఇట్లాంటి వాటికి కుట్రలు పన్నుతున్నారో, విమాన దాడులకి కుట్రలు పన్నుతున్నారని తేల్చిందో ఆ చీఫ్ని తాము కాల్చి చంపేశారు. రాకెట్ ప్రయోగం ద్వారా పేల్చి పడేశారు. ఇదే కౌంటర్ ఇంటెలిజెన్స్లో కీలకమైనటువంటి ఘట్టం. అంటే వెంటనే ఇప్పుడు ఇరాన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, దీనివల్ల తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి. ఇరాన్ వెళ్ళి అమెరికా మీద యుద్ధం చేసేది లేదు, చచ్చేది లేదు, భీకరమైనటువంటి ప్రకటనలు చేస్తూ ఉంటుంది. ఒకవేళ కదిలితే ప్రపంచమంతా వచ్చి ఇరాన్ని నాశనం చేసి వదిలిపెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రపంచం వాళ్ళు ఇంకా ఎందుకు ఆగారంటే ఇరాన్ దగ్గర ఆయిల్ నిల్వలు ఉన్నాయి, అవి రేపు పొద్దున భవిష్యత్తులో మనకు ఉపయోగపడతాయని ఆగారు. తేడా వస్తే తీసవతలు పడేస్తారు. ఎందుకంటే ఏ దేశ ప్రక్షణ ఆ దేశం చూసుకుంటుంది. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మన దేశంలో ఉన్నటువంటి విచిత్రం, మనల్ని నాశనం చేసే వాళ్ళని మనం కాపాడడానికి చూస్తాం, వాళ్ళ దగ్గర తేడా వస్తే ఎక్కడ దాకా అయినా వెంటాడి యుద్ధం లాంటి వాతావరణాన్ని సృష్టించుకోవడానికి సిద్ధపడతారనడానికి సాక్ష్యం ఇది. ఇక నుంచి జర్నలిస్ట్ సాయి వీడియోలు వన్ లైన్ యాప్లో కూడా అందుబాటులో ఉంటాయి. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకుని కేటగిరీలో ఉన్న జర్నలిస్ట్ సాయి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.